విశాఖలోనే దసపల్లెలో బయోడీజిల్ ఉత్పత్తిపై అవగాహన సదస్సు నిర్వహించారు. హోటల్స్ రెస్టారెంట్స్ యాజమానులకు స్ట్రీట్ ఫుడ్స్ వ్యాపారులకు స్వీట్స్ హోమ్ ఫుడ్స్ బేకరీ వ్యాపారులకు అపార్ట్మెంట్ వాసులకు వంట నూనెలు ఉపయోగించే పద్ధతిపై అవగాహన కల్పించారు. విశాఖ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ నిత్యం మనం వంటకు ఉపయోగించే వంట నూనెలు తిరిగి ఎక్కువసార్లు మరిగించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత హాని కలుగుతుందన్నారు. ఇంకా పలు అంశాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వైద్యులు అవగాహన కలిగించారు. మానవ యొక్క వికాసం పెరిగిందని చెప్పి మనకి సైన్స్ వచ్చింది. ఆ విధంగా ముందు రా మీట్ తినేవారు, తర్వాత హీట్ చేసుకోవడం మొదలు పెట్టారు. మీట్ హీట్ చేసుకోవడం వరకు దాంట్లో ఆయిల్ ఉంది కనుక ఆ విధంగా కుక్ అయ్యి, తర్వాత ఎప్పుడైతే వెజిటేబుల్స్ తింటాం మొదలు పెట్టాడో అప్పుడు తనకి ఆయిల్ కావాల్సి వచ్చింది. ఆ విధంగా ఎప్పుడెప్పుడైతే తను మంచి మంచి ఆయిల్స్ తింటూ మంచి మంచి ఆహారం తింటూ ఆ విధంగా మనిషి వికాసంలో ఆయిల్ చాలా అతి ప్రాధాన్యతమైన పాత్ర పోషిస్తుంది. అలాగే అన్ని మొత్తం సర్వ అన్నిలో కూడా ఆయిల్ లేనిదేది లేదు. ఆ విధంగా భూమిలో ఉంది, ఆకాశంలో కూడా ఉంది, ప్రతి ప్రాణిలో కూడా ఉంది, ప్రతి జంతువు అలాగే ప్రతి మొక్కలో ఆయిల్ లేని పదార్థం లేదు. ఆ విధంగా అన్ని చోట్ల ఉంది, మనలో కూడా ఉంది. మనలో ఉన్న ఆయిల్ కూడా మనకి ఎంత ప్రధానం అనేది మనందరికీ అర్థమైంది. ఆ విధంగా ఆయిల్ లేక ఆయిల్ సరిగ్గా తీసుకోకపోతే అన్ని రకాలకి అన్ని అనారోగ్యాలకు కూడా కారణమైంది. ఆ విధంగా ఆయిల్ యొక్క ప్రాధాన్యత ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగానే ఏ ఎక్కడ ఏ పదార్థం బాగా రుచిగా రావాలంటే దాంట్లో వేసే ఆయిల్ పెట్టే రుచి వస్తుంది. సో ఆ విధంగా ఆయిల్కి మనకి అంత వినాభావ సంబంధం ఉంది. పరిమితం కాకుండా ప్రతి హౌస్ హోల్డ్కి ఇది టచ్ చేయాలి. ఆల్ లోకల్ బాడీస్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేసి తీసుకెళ్లారు. మన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన పెట్రోలియం మినిస్టర్ ఉన్నప్పుడు దీన్ని పెద్ద ఎత్తున లాంచ్ చేశారు. స్వయంగా ఆయన స్టేట్ ఒరిస్సాలో దీన్ని ఒక మూమెంట్ తీసుకొచ్చారు. ఆయన స్వయంగా ఈ డబ్బాలు అలాగే చాలా ఇండస్ట్రీస్ ప్రోత్సహించడం, దానికి లైసెన్స్ ఇవ్వడం, ఆ విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అలాగే కొన్ని ప్రభుత్వాలు దీన్ని ముందు తీసుకెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా తప్పకుండా నేను ఎమ్మెల్సీగా రేపు అసెంబ్లీ జరగబోతుంది, అసెంబ్లీలో ఈ విషయం ఏదైతే ఈ రీయూజ్ కుకింగ్ ఆయిల్ గురించి పెద్ద ఎత్తున మనం కూడా తీసుకోవాలని చెప్పి మనం ఇంప్రెస్ చేయడానికి, ఆ విధంగా ప్రభుత్వం కూడా నిజంగానే ప్రభుత్వం వాళ్ళు ముందుకొచ్చి చేసి ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ విధంగా చేయాలి. అలాగే మున్సిపల్ అథారిటీస్ కూడా ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ ఒక